నమస్తే, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈరోజు మనం కిచెన్లో చేయబోయే వంట ఆనపకాయ తెలగపిండి కూర. మరి ఈ ఆనపకాయ తెలగపిండి కూరకి కావలసిన పదార్థాలు: ఆనపకాయ ముక్కలు, ఉప్పు, పసుపు, పోపు గింజలు, తెలగపిండి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, స్టవ్ మీద ప్యాన్ పెట్టాం. కొద్దిగా వేడి కూడా అయింది. ఇందులో మనం ఆయిల్ వేసుకున్నాం. దీని తయారీ విధానం ఏంటంటే, ఈ బాండీలో మనం నూనె వేసి పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఈ నాలుగు వేసి, అదేవిధంగా ఎండుమిరపకాయ చక్కగా చిన్నగా తుంచుకుని ఎండుమిరపకాయని మనం ఇందులో వేసుకుంటాం. మరిన్ని వెల్లుల్లిపాయలు చక్కగా క్లీన్ చేసుకుని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. మనకి పోపు వేగిపోయింది, కమ్మని వాసన వస్తుంది. ఇందులో ఈ సన్నగా తరిగి క్యూబ్స్లా ఉంచుకున్న ఈ ఆనపకాయ ముక్కల్ని మనం వేసేద్దాం. ఈ తెలగపిండి కూర అనేది నీటి కూరలతోటి చాలా బాగుంటుంది. ఈ ఆనపకాయ, బీరకాయ, పొట్లకాయ ఈ మూడిటితోటి ముఖ్యంగా తెలగపిండి కాంబినేషన్లో కూరలు చేస్తూ ఉంటారు. సో వ్యూయర్స్, ఈ విధంగా మనం పోపులో ఆనపకాయ ముక్కల్ని వేసేసుకున్నాం. ఈ ఆనపకాయ చాలా తొందరగా మగ్గిపోయే కూర, దీంట్లో కూడా సాల్ట్ ఎక్కువ పట్టదు. మన తెలగపిండిలో ఉప్పు అనేది లేదు కాబట్టి మొత్తం కూరకి సరిపడా ఉప్పు మనం ఇందులో జోడించుకుందాం. దీంట్లో జనరల్గా ఇది కమ్మని కూర కాబట్టి కారం అనేది యాడ్ చేయరు. అలాగే మనం ప్రతి కూరలోనూ వేస్తాం కాబట్టి కొద్దిగా ఉప్పు. దీని యాక్చువల్ ఫ్లేవర్ ఏమొస్తుందంటే, ఈవెన్ తెలగపిండిలో కూడా ఏ విధమైన వాసన ఉండదు, ఏమి స్మెల్ ఉండదు తెలగపిండిలో కూడా. ఈ కూర మొత్తానికి మన ఫ్లేవర్ ఏంటంటే వెల్లుల్లిపాయలు, కరివేపాకు. సో మనకి చక్కగా ఆనపకాయ నీరు వదిలి మూడొంతుల పైనే చక్కగా ఉడికిపోయింది ఇది. ఇప్పుడు ఇందులో తెలగపిండి పొడి, మన రుచికి తగినట్టు. ఇది కూడా ఒక 5 నిమిషాలు రెండు కలిపి ఉడికిస్తే బాగుంటుంది. అది కూడా కమ్మగా మనకి ఆనపకాయతోటి అతుకుంటుంది. మనం ముందుగానే ఉప్పు అది వేసేసాం కాబట్టి ఈ తెలగపిండికి ఇదంతా చక్కగా పట్టి చాలా రుచిగా ఉంటుంది. ఇది ఒక పొడి కూర. ఈ తెలగపిండి కూడా మగ్గడానికి ఒక 5 నిమిషాలు పడుతుంది. దీన్ని మనం సిమ్లో ఇలాగే మగ్గించి తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇదండి తెలగపిండి ఆనపకాయ కూర. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో మరి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.